లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదేం లేదమ్మా. లేకపోవడమేంటి? లేకపోతే ఎందుకలా డల్గా ఉంటావు? రా వెళ్దాం. ఎక్కడికమ్మా? చెప్తాను రా అమ్మా, నడు. ఏంటమ్మా ఏమైంది? చూడండి, ఇదొక్కతే గదిలో మూతి బిగించుకుని కూర్చుంది. కారణం ఏంటో మీరే అడగండి. ఆ బాధ్యత మనకెందుకు? వాళ్ళు ఆయన ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. కనుక్కోరా. అలాగే మాయ. మీ ఆవిడ ఎందుకు అలా ఉందో తెలుసుకో. ఏమైంది? నువ్వేం లేదన్నా? వాళ్ళు ఏదో ఉందనుకుంటున్నారు కాస్త. తను చెప్పకపోయినా నాకంతా తెలిసిపోయింది లేరా.
మీకే కాదు నాకు తెలుసు. ఏంటది? నా బంగారు తల్లి కోపానికి కారణం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు హనీమూన్కి వెళ్తారని మేము అడగలేదు, ఆ ఏర్పాట్లు చేయలేదు. అందుకు ఏమా అంతేనా? ఇదిగో ఫ్లైట్ టికెట్స్ రెడీ. మేము వెళ్ళడం లేదు నాన్న, ఆ టికెట్స్ క్యాన్సిల్ చేయండి. అదేంటమ్మా? అదంతే, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, క్యాన్సిల్ చేయండి. ఎందుకమ్మా? మీరిద్దరు అలా హ్యాపీగా గడిపొస్తారని అన్ని ఏర్పాట్లు చేశాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా తిరిగి రండి. నేను వెళ్ళాలంటుంటే అంత బలవంతం చేస్తారేంటి? ఏంట్రా ఇది, మేఘనకి ఏమైంది? మీరిద్దరే ఏమైనా గొడవ పడ్డారా? చచ్చా, అలాంటిది ఏం లేదక్క, ఉండు నేను కనుక్కొని వస్తాను. ఏంటో ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? హనీమూన్కి ఎందుకు వద్దానో? ఎందుకు వెళ్ళాలో చెప్తావా? ఇగో ఎందుకు వెళ్ళకూడదో నీకు తెలుసు, కానీ ఎందుకు వెళ్ళాలో నాకు తెలుసు. నోరు మూసుకుని వచ్చి వాళ్ళతో వెళ్తున్నానని చెప్పు, లేకపోతే నా సంగతి తెలుసుగా. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? ఇదే హింస అనుకుంటే ఎలా? కథ చాలా ఉంది చూడు. మన నాలుగు గోడల మధ్య రహస్యం, అక్కడే సమాధి కావాలి. అది దాటి బయటకు వస్తే నలుగురికి పెద్ద భూతంలా కనిపిస్తుంది. అంత దూరం వస్తే నేను సహించను. పద, నవ్వుతూ వాళ్ళతో వెళ్తున్నానని చెప్పు. పద. నాకు మొత్తం అర్థమైంది మోయా, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ఏంట్రా అసలేమైంది? ఏం లేదక్క, నిన్ను మావయ్యని వదిలి వెళ్ళడానికి తనకి భయంగా ఉందట. ఇంతవరకు తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఒంటరిగా ఏంటమ్మా, జంటగా మీ ఆయన ఉన్నాడుగా. అందుకేనమ్మా ఏ ఫారిన్ కంట్రీస్కో కాకుండా మన కంట్రీలోనే ఏర్పాటు చేశాను. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇలాంటి విషయాలు మీ దగ్గర ఎలా మాట్లాడుతుంది చెప్పండి. సిగ్గు కదా మాయా టికెట్లు. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏంటి ఇలా వచ్చావు? ప్రేమించిన వాణ్ణి కాదని వేరే పెళ్లి చేసుకున్నావు కదా, ఎలా ఉన్నావా అని చూసి పలకరించిపోదామని వచ్చాను. నీకెందుకు అంత శ్రమ? ఇందులో శ్రమేముంది? అయిన వాళ్ళని పలకరించడం కూడా శ్రమ అనుకుంటే ఎలా? నేను నీకు ఏ విధంగా అయిన దాన్ని? ఎటి నుంచి చూసినా నాకు కావాల్సిన దానివి. నా బావ యోగి ఇష్టపడిన దానివి, నా అన్న వరుణ్ణి ప్రేమించిన దానివి. ఎలా ఉంది మీ కొత్త కాపురం? చాలా బాగుంది. నన్ను ప్రేమించాలనుకున్న మీ యోగి కంటే, నేను ప్రేమించాలనుకున్న వరుణ్ కంటే మా మావయ్య నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఎందుకనవ్వు? మీ సిటీ వాళ్ళు రకరకాల మిషన్లు పెట్టి పెద్ద పెద్ద శాస్త్రాలు చదివి వర్షం ఎప్పుడొస్తుందో, నేలెప్పుడు తడుస్తుందో వాతావరణంలో చెప్తారు. కానీ మా ఊర్లో ఆకాశం వంక ఒక్కసారి చూసి వర్షం ఎప్పుడొస్తుందో, ఎంతసేపు కురుస్తుందో కూడా చెప్తారు. దానికి దీనికి ఏంటి సంబంధం? ఉంది. మీరు సిటీలో పెరిగిన వాళ్ళు, కానీ నేను పల్లెటూరులో పెరిగిన దాన్ని. నేనలా మొహం చూస్తే చెప్పగలను ఆ మొహంలో ఎంత కష్టం దాగుందో. ప్రేమ కోసం తపించి బీటలు బారిన నీ మనసు మీద నువ్వు కోరుకున్న నీ భర్త ప్రేమ జలలు కురిపించలేదు, అవునా? పల్లెటూరు దానివంటూనే చాలా తెలివిగా మాట్లాడుతున్నావే, కానీ నీ ఆలోచన తప్పు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నీకు విషయం తెలుసా? రేపు మేము హనీమూన్కి కూడా వెళ్తున్నాం. ఓ, పల్లెటూరు బయటవు కదా, నీకు హనీమూన్ అంటే ఏంటో తెలియదులే. నాకు తెలియదమ్మా, నాకు తెలిసిందొక్కటే, మనసుకు నచ్చిన వాణ్ణి మనువాడడం, వాడితో కలిసి జొన్న చేలో చేతులు చేతులు పట్టుకొని తిరిగినా మీరన్నారే హనీమూన్ అలాగే ఉంటుంది.
మనసులో సంతృప్తి సంతోషం లేనప్పుడు హనీమూన్కి వెళ్ళినా ఒకటే, ఇలా పచ్చగడ్డి మధ్యం తిరిగినా ఒకటే. అసలు ఒక మనిషిని ప్రేమించి మరో మనిషిని పెళ్లి చేసుకోవడం ఎలా సాధ్యమవుతుందండి? అలా చేస్తే దాన్ని ఏమంటారో తెలుసా? మీ ఊరు సంగతి నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో మాత్రం చాలా ఆపు. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి తెగనెచ్చిపోతున్నా? అసలు ఇదంతా నాకెందుకు? నేను ఎలా ఉన్నానో చూసిరమ్మని ఆ వరుణ్ పంపించాడా? నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆయనతో చెప్పు. ఎంత బుకాయించినా నీ సంతోషం ఎలాంటిదో నాకు తెలుసు. ఇంకా బలమైన ఆహారం తీసుకోవాలమ్మా, టైంకి మందులు వేసుకోవాలి. ఎంత చెప్పినా తినడం లేదు డాక్టర్, సహించడం లేదు అంటుంది. ఏవి తిన్నా వాంతి వస్తుంది డాక్టర్ గారు. ఈ సమయంలో అలాగే ఉంటుందమ్మా. వాంతులు రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ రాసిస్తాను. బ్లడ్ తక్కువగా ఉంది, కాస్త కేర్ తీసుకోవాలి. ఇంట్లో పనులు? అసలు ఇంట్లో ఏ పని ముట్టుకొని ఇవ్వడం లేదు డాక్టర్, అని మా అమ్మ దగ్గరుండి చూసుకుంటుంది. అదే తప్పు. బరువైన పనులు కాకపోయినా ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండాలి. కొన్ని ఎక్సర్సైజులు చెప్తాను, అవి చేస్తూ ఉండాలి. రెగ్యులర్ చెకప్ కి రావాలి. అలాగే మేడం. ఈ మందులు తీసుకుని నాకు ఒకసారి చూపించండి. ఓకే డాక్టర్. ఏది ఎప్పుడు వాడాలో చెప్తాను. వస్తా మేడం. ఓకే. దాదా నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఏమైందమ్మా? ఏంటి ఏమ్మా? చిన్నపిల్లలు భయపడతారనే జ్ఞానం ఉండనక్కర్లేదు. ఇలాంటి చోటికి అలాగైనా వచ్చేది? కొంగైనా కప్పుకోవచ్చు కదా. ఏమైంది కుమారి? చూడండి మన పండయుడు మొహం చూసి జడ్చుకుంది. ఏమ్మా ఇలా ఉండేదాన్ని బయట తిరగకపోతే ఏమైంది? అంత పౌరుషం ఉన్నవాడివి, నీ భార్యకు ముసుగు వేసి బయట తిప్పవయ్యా. లేదా చేతనైతే ఆ మొహానికి ఏదైనా సర్జరీ చేయించు. అంతేకాని అందరూ భయపడేలా చేయకు. ఇంకొక మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. వాళ్ళతో గొడవ ఎందుకండి? మనమే తరవడం కాదు, వాళ్ళకు ఒక బిడ్డ పుడితే ఆవిడ మొహం చూసి పాలు కూడా తాగదు. అప్పుడు తెలుస్తుంది. రండి. బుద్ధి జ్ఞానం లేని అలాంటి వాళ్ళు మాట పట్టించుకోదు రాదా. డాక్టర్ గారు ఏమన్నారు? అదేమిట్రా రాత ఎందుకలా ఉంది? ఏం లేదులేమా. ఏమీ లేకపోవడం ఏమిట్రా? పలకరిస్తే అలా వెళ్ళిపోయింది ఎందుకు? అసలు ఇంతకీ మీరు డాక్టర్ గారికి వెళ్ళారా లేదా? వెళ్ళామమ్మా, అంతా బాగానే ఉంది. బ్లడ్ కాస్త తక్కువ ఉందని చెప్పారు, దానికి మందులు వాడమన్నారు అంతే. మరి సంతోషంగా ఉండాల్సింది పోయి ఎందుకంత బాధగా మొఖం పెట్టుకుంది? సమాధానం చెప్పవేమిట్రా, ఏమైంది? ఏం లేదని చెప్పాను కదమ్మా, వదిలే. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నా? ఇదిగో చూడు, మీ అమ్మకైతే చెప్పవా? చెప్పమ్మా, నేను మీ అమ్మనే కదా. అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? డాక్టర్ ఏమైనా చెప్పిందా? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇవాళ హాస్పిటల్లో అనుకోని ఒక సంఘటన ఎదురైంది అత్తయ్య. నన్ను చూసి ఒక చిన్న పాప అమ్మా ఊచి మాటలు రేపు నిజమవుతాయేమో అత్తయ్య. నా బిడ్డ నన్ను చూసి భయపడితే నేను తట్టుకోలేను. కనీసం బిడ్డకు పాలు కూడా ఇవ్వలేని తల్లిగా
నేను బ్రతకలేను. చిచ్చి, ఎవరో బుద్ధి లేక ఏదో వాగితే నువ్వు దాన్ని పట్టుకుని బాధపడతావా? అక్కడే దాన్ని పట్టుకుని ఆదవడా ఈదవడా పగలగొట్టాల్సింది. లేదత్తయ్య, ఆవిడ చెప్పింది కూడా నిజమే. అత్తల్లో నా మొహం నేను చూసుకోవడానికి భయపడతాను. అలాంటిది పసిపిల్లలు నన్ను చూసి భయపడరు. లేదమ్మా, అలా ఎప్పటి. అదేం కాదత్తయ్య, ఇంకా నాకేం చెప్పద్దు. రేపటి రోజును తలుచుకుంటే నాకు ఈ రోజే భయం పట్టుకుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డను కనలేను. రాధ, అవునత్తయ్య, నేను నేను అబార్షన్ చేయించుకుంటాను. అసలు అసలు నీ నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఒక ఆడదానికి తల్లి కావడం అనేది ఎంత గొప్ప అనుభూతో నీకు తెలుసా? జీవితంలో మొట్టమొదటిసారి అమ్మ అనే పిలుపు వినడం కోసం ఆడది చచ్చి బతుకుతుంది. అలాంటిది ఆ అదృష్టాన్ని నాశనం చేసుకుంటారంటావా? మరేం చేయనత్తయ్య, నన్ను చూసి ఆనందంతో కేరింతలు కొట్టాల్సిన పసిబిడ్డ భయంతో ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలను? ఆకలితో దగ్గరకొచ్చే పాపకు రక్తాన్ని పాలుగా మలిచి ఇవ్వగలను, కాని కన్నీళ్లతో కడుపు నింపలేనత్తయ్య. ఆ నరకం చూస్తూ భరించడం నా వల్ల కాదు. అందుకని ఇంకా ప్రాణం కూడా పోసుకొని పసిబిడ్డని కడుపులోనే చంపేస్తావా? పసిబిడ్డలు దేవుడితో సమానమమ్మా. దేవుడికి అందం గురించి అసహ్యం గురించి తెలీదు. పైకి కనిపించే రూపాన్ని బట్టి ఏ బిడ్డ అమ్మాయిని పిలవదు. అది గుండె లోతుల్లోంచి తన్నుకుని వచ్చే ఒక కమ్మని భావం. విన్నవరా నీ పెళ్ళం మాటలు? ఎవరో ఏదో అన్నారని కడుపులో ఉన్న పసికందును చంపేసుకుంటుందట. ఇదిగో, వీణ్ణి కన్నప్పుడు నాకు ఆటలమ్మ పోసింది. మొహం అంతా ఇంతింత కాయలు కట్టి భయంకరంగా తయారైంది. అయినా ఆ రోజు నన్ను చూసి భయంతో వీడు పారిపోలేదే. అమ్మా అమ్మా అంటూ నా చుట్టూనే తిరిగేవాడు. వీడికెక్కడ సోకుతుందోనని నేను దూరంగా తిరిగేదాన్ని. అయినా నన్ను వదిలిపెట్టలేదు. అది అదమ్మా తల్లి బిడ్డల సంబంధం అంటే. ఏంటి రాధా, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా? అసలు తప్పు నీది కాదు, నాది. నీకప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేయించాల్సింది. నువ్వు వద్దన్నావు కదా అని ఊరుకున్నా. నాకు ఇంతకాలం ఇదొక సమస్యలా అనిపించలేదండి, కానీ ఇప్పుడు భయంగా ఉంది. ఎందుకు భయపడాలమ్మా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నీ అనుమానం అదే అయితే ఆ సర్జరీ ఏదో ఇప్పుడే చేయిద్దాం. ఎరా, ఇప్పటికిప్పుడంటే ఒక్క నిమిషం. ఇదిగో నా నగలు, తీసుకెళ్ళి నా కోడలికి ఆపరేషన్ చేయించు. ఇవి మా అత్తగారు నాకిచ్చారు. నేను నా కోడలి కోసం దాచుంచాను. ఇప్పుడు ఇలా ఉపయోగపడ్డాయి, తీసుకెళ్ళరా. అత్తయ్య పిచ్చిదనా, ఇంత చిన్న విషయానికి ఎందుకమ్మా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నా? ఇప్పుడు నీకు సంతోషమేగా?
సావిత్రి ఏంటలా కూర్చున్నా? ఏం లేదండి, డ్రెస్ మార్చుకొస్తాను, భోజనం పట్టించు. నువ్వు తిన్నావా? ఇంకా లేదండి. వేణకేదైనా పెట్టావా? లేదు. ఏ మధ్యాహ్నం పెట్టాను, వద్దు పొమ్మంది. కనీసం ఇప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అలాగైనా వదిలేస్తావా? బతిమలైనా పెట్టాలిగా, నీరసం రాదు. బతిమలాడో బుజ్జగించో తినిపించడానికి అదేమి చిన్నపిల్ల కాదుగా, పెద్దవాళ్లే ప్రశ్నించే స్థాయికి ఎదిగింది. ఇక నేనేం చెప్పను? నీకింకా పిల్లల మనసు అర్థం చేసుకోవడం రాకపోతే ఎలా సావిత్రి? మొండి వాళ్ళకి ఏవి చెప్పడం కుదరదండి. అది మీ కూతురేగా, మీకున్నంత పట్టుదల దానికి ఉంది. మీకు దానికి సర్ది చెప్పలేక మధ్యలో నేను సతమతం అయిపోతున్నాను. ఎక్కడికండి? ఉండి చెప్తాను. పిల్ల ఒక్కపూట అన్నం తినకపోతేనే విలవెల్లాడిపోయే మనిషికి అంత పట్టుదల దేనికో.